నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీలో కరకరలాడే మురుకులు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఖచ్చితంగా నేను చూపించిన మెథడ్లో అదే కొలతలతో ప్రిపేర్ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి కాకపోతే ఎయిర్ టైట్ బాక్స్లో ఎప్పుడు కూడా స్టోర్ చేసుకోండి అలాగైతే చాలా ఫ్రెష్గా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఈజీ మెథడ్లో కరకరలాడే మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి వన్ కప్పు దాకా అటుకులు యాడ్ చేసుకోవాలి ఇవి నేను ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి అలాగే ఇందులోకి అరకప్పు పురణాల పప్పు యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇవి రెండు యాడ్ చేసి ఒకసారి చేయండి మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి లోపలంతా కూడా గుల్లగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వేగిపోయి ఉన్నాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారండి ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ముందే ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా అయిపోయే అటుకులు పప్పులు బాగా మెత్తగా పౌడర్ అవుతుంది ఒకవేళ మీకు కొంచెం బరకగా ఉన్నట్లు అనిపించినట్లయితే జల్లించుకోండి నేను మిక్సీ వేసుకున్నది చాలా మెత్తగా పౌడర్ అయిపోయింది కాబట్టి జల్లించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము అలాగే ఇందులోకి రెండు కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఇది పొడి బియ్యం పిండి అండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నాను మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ వామ్ వామండి నేను ఇలా దంచేసి వేస్తున్నాను చిన్న రోల్లో ఉంటే ఇలా దంచేసి యాడ్ చేసుకోండి దంచి యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే యాడ్ చేసే కంటే వాము అప్పుడప్పుడు కూడా అన్నిట్లో యూజ్ చేస్తూ ఉండండి డైజెషన్కి చాలా మంచిది ఇవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ వాటర్లో కొద్దిగా వాము జీలకర్ర సోంపు కూడా మూడు ఒక పది నిమిషాలు బాగా మరిగించి తాగితే కూడా డైజెషన్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఖచ్చితంగా యూజ్ చేయండి మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి లేనప్పుడు ఆయిల్ కానీ కాంచి యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి మురుకులు అనేది క్రిస్పీగా వస్తాయండి నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి లేకున్నట్లయితే ఆయిల్ బాగా కాంచి యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసిపోవాలి ఇలా రఫ్ చేస్తున్నట్లుగా ఇలా కలపండి పిండి ఇలా కలిపారనుకోండి అన్నీ కూడా బాగా కలిసిపోతాయి పిండిలో పిండి అనేది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే పిండి మనకి ఇలా ఉండలాగా వస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ అలా లేకుంటే ఇంకొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి యాడ్ చేయకోకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి నీళ్ళు వేడిగా ఉన్నాయి కాబట్టి నేను స్పూన్ తోటి కలుపుతున్నాను ఇలా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటేనే మురుకులు బాగా వస్తాయండి క్రిస్పీగా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతితోటి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా చల్లారి ఉంటుంది కదా పిండిని ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి కొంచెం గట్టిగా ఉండాలి పిండి చూసారండి పిండి అనేది కొంచెం ఇలా గట్టిగా ఉండాలి ఇలా గట్టిగా ఉంటేనే మనకి మురుకులు క్రిస్పీగా వస్తాయి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూసారా ఇలా కారం వేయకుండా కూడా ఓన్లీ సాల్ట్ వేసి కూడా చేసుకోవచ్చండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అది కూడా నేను ఇంకొకసారి చూపిస్తాను సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి వేసారంటే టేస్ట్ బాగుంటుంది ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నుండి కొద్దిగా తీసుకుందాము ఇలా కొద్దిగా పిండి తీసుకొని మిగతాది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఆరిపోకుండా ఉంటుంది ఈ పిండిని కూడా ఒకసారి ఇలా బాగా ప్రెస్ చేసి తీసుకోవాలి కొద్దిగా ఇలా వాటర్లో చేయి అద్దుకొని ఇలా లైట్గా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకొని రాగా చేసుకొని ఇలా మురుకుల గుట్టంలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాము నా దగ్గర ఇలా గంట అవుతుందండి ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడైతే దీంట్లో చేస్తున్నాము ఇది ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇలా అంటే ఇలా ఒక పేపర్ పైన ఫస్ట్ వేసేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుందండి నేనైతే ఫస్ట్ చిన్న హోల్స్ ఉన్నది పెట్టేసుకున్నాను చూడండి గంత ఇలా జస్ట్ వరకు ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కింద ఇలా వస్తూ ఉంటుంది మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు ఇలా చేసుకున్నారంటే ఈజీగా వేసేసుకోవచ్చు మళ్ళీ పెద్దగా కూడా ఒకేసారి వేసేసుకోవచ్చండి ఇలా మీడియం సైజులో వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఒకేసారి డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు అలవాటు లేనప్పుడు ఇలా వేసేసుకోవచ్చండి చూసారా ఇలా చిన్న హోల్స్ ఉన్నది పెట్టేసుకున్నాను ఒక్కొక్కసారి స్టార్ది పెట్టేస్తుంటాను ఒక్కొక్కసారి ఒక్కో మోడల్ చేస్తూ ఉంటాను డిఫరెంట్గా ఉంటాయండి పిల్లలకి డీప్ ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిందండి మీకు ఇలా అర్థం కాకపోతే చేయి పెట్టి వేడెక్కిందా లేదా అని కొద్దిగా ఇలా పిండి వేసి చూసుకోండి మనం వేసిన వెంటనే ఇలా పైకి వచ్చేస్తే పిండి బాగా వేడెక్కినట్లు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఆయిల్ బాగా వేడెక్కింది కదా ఇప్పుడు చెక్లాలు వేసేసుకుందామండి ఇలా మీకు ఎన్ని పడతాయో అన్నీ యాడ్ చేసుకోండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి బాగా ఫ్రై అయితే మనకి ఆయిల్ అనేది అయిపోతుంది చూడండి ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి టిప్ అనమాట ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి చూసారండి మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి కరకర్రలు ఆడేటువంటి మురుకులు రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఖచ్చితంగా మీరు ఈసారి మురుకులు ప్రిపేర్ చేసినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా వస్తాయి మీరు కూడా ప్రిపేర్ చేసినప్పుడు ఇదే మెజర్మెంట్లో ప్రిపేర్ చేయండి ఒక కప్పు అటుకులు తీసుకుంటే అర కప్పు వచ్చేసి పుట్నాల పప్పు రెండు కప్పులు బియ్యం అండి సేమ్ మెజర్మెంట్తో ఇలాగే ప్రిపేర్ చేయండి నెయ్యి వేయండి నెయ్యి లేనప్పుడు ఆయిల్ వేయాలనుకుంటే కాంచి బాగా వేయండి ఇలా వేస్తే మనకి బాగా క్రిస్పీగా లోపల గుల్లగా వస్తాయి మీరు ఎప్పుడు చేసినా కూడా ఇలాగే వస్తాయి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి మీకు ఇలా కూడా చూపిస్తాను చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అసలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి చాలా టేస్టీగా ఉన్నాయి అసలు ఫుల్ క్రిస్పీగా ఉన్నాయి నోట్లో వేసుకుంటేనే ఇట్లే కరిగిపోతున్నాయి చూసారా మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఖచ్చితంగా ఈసారి ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తాయి మనకి ఇంత క్వాంటిటీ బయట మురుకులు కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా మరి మనం హాఫ్ లీటర్ ఆయిల్ కూడా పట్టలేదండి అంత సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకున్నారంటే ఇంట్లో హెల్దీగా తినచ్చు బయట అయితే కాంచిన ఆయిల్లోనే వేస్తూ ఉంటారు కదా మనం ఇంట్లో అయితే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈసారి ఇలా ట్రై చేసి ట్రై చేశాక మాత్రం మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి మర్చిపోద్దండి మరి వీడియో చూశారు కదా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్